కష్టపడాలి దినం బుక్కులో పెట్టిన తలకాయ బయటికి తీయకుండా చదవాలి రన్నింగ్ జంపింగ్ లు మాస్ట్ ప్రాక్టీస్ చేయాలి ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కూడా కొసకు ఒకటో రెండు మార్కులతోని కూడా నౌకరీ ఓతది కానీ గీ నడుమ ఒక చెల్లెనైతే చదవకుండనే పరీక్ష రాయకుండనే ఎస్ఐ కొలువకెక్కింది మర్గా చెల్లె ఎవలు గా కతేంది పురాగా అరుసుకుందాం పారి అగో కొత్త ఎస్ఐ మేడం కార్లకెంచి దిగింది కదా పూల బొకేతోని స్వాగతం బల్కి స్టేషన్ లకు తీసుకుపోయి కుర్చీలో కూసోబెట్టిర్రు ఇక రిజిస్టర్ చూపెట్టి అన్ని వివరాలు చెప్పిల్లు ఇక మరి ఎవలేం పని చేస్తాళ్ళు ఎట్లా చేస్తాళ్ళని అన్ని అరుచుకున్నది ఎస్ఐ మేడం సూర్యాపేట జిల్లా సిద్దంల మండలం జగన్ తండాలు ఉండే స్వాతి అనే గీ చెల్లే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందట ఎస్ఐ కావాలని మస్తు కాయిష్ ఉండేదట అయితే పాపం గీ చెల్లెకు క్యాన్సర్ బీమార్ వచ్చింది దీంతోని బాగానే పరిచయం అయింది చెల్లె అయితే పెద్ద ఆఫీసర్ల అనుమతి తీసుకొని ఎట్లనన్నా ఎస్ఐ కావాలన్న గీమె కోరికను గిట్ల తీర్చిళ్ళు సూర్యాపేట పోలీసోళ్ళు ఇక ఒక్కరోజు పోలీస్గా డ్యూటీ చేసిన గీ చెల్లె సంబరం అంత ఇంత కాదనుకోరు అదుర్రి అట్లనే మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇంటికి పిలుచుకొని చెల్లెతోని కలిసి తినుకుంటా ముచ్చట వేచిండు పోలీసు వాళ్ళు అంటే అందరూ భయపడతారు కానీ ఈ చెల్లె ఎస్ఐ కావాలన్న కోరికను గీ తీర్ల నిజం చేసి మాక్సుతో మంచి మనసు ఉన్నదని నిరూపించిళ్ళు గీడ పోలీసు అన్నలు కానీ మంచిగా చదువుకొని ఎస్ఐ కావాలనుకుంటే ఈ క్యాన్సర్ బీమార్ వచ్చి ఇట్లా పరిచయం చేసుడు ఏందో ఏమో అయినా చెల్లే నువ్వేం ఫికర్ పడకుండా ధైర్యంతో క్యాన్సర్ రోగం మీద పోరాడి నువ్వు కన్నకల నియం చేసుకోవాలని లచ్చక ముచ్చట తరపున కూడా కోరుకుంటున్నావు.